తెలుగు శ్రోతలకు నమస్కారం ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ చెప్పే విలువైన విషయాలని విందాం ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే అంశం ఆయుర్వేదం మనకి ఏమిస్తుంది ఆయుర్వేదం ప్రకృతిపరంగా ఉన్న ఆహారాన్ని ఏ మనిషికి తగిన ఆహారాన్ని వాళ్ళకి సూచిస్తుంది ఆహారం ద్వారానే చాలా వ్యాధుల్ని తగ్గేలా చేస్తుంది మన చుట్టూ ఉండే మొక్కల్ని మందులుగా వాడుతుంది శరీరంలో పేరుకుపోయిన మలినాల్ని విష పదార్థాలని చాలా సమర్థవంతంగా శుభ్రపరిచే అత్యున్నత శాస్త్రీయ పద్ధతి పంచకర్మని ప్రపంచానికి అందించింది శరీరానికి ఎలాంటి వ్యాయామం అవసరమో దాన్నే సూచిస్తుంది ఇది ప్రతి మనిషికి మారిపోతూ ఉంటుంది మానసిక ఒత్తిడి నుంచి మనల్ని దూరం చేయటానికి ఇది విశ్రాంతినిచ్చే చక్కని ప్రత్యేకమైన వ్యాయామాన్ని చెబుతుంది గాలిని నియంత్రించే విధానాన్ని ఆయుర్వేదం చెబుతుంది ఆఖరికి ఎలాంటి సంగీతాన్ని వినాలో కూడా సూచిస్తుంది ఇంకా ముఖ్యంగా ఎలాంటి వాసనలు పీలిస్తే ఎలాంటి వ్యాధులు తగ్గుతాయో కూడా చెబుతుంది మానసిక వ్యాయామమైన ధ్యానాన్ని కూడా మనకి నేర్పుతుంది ఇంకా ప్రధానంగా ముసలితనాన్ని దరిచేరని మన వయస్సుని బయటికి కనిపించనియని రసాయన చికిత్స ఆయుర్వేదంలో ఒక భాగమే ప్రతిరోజు మనం చేసే పనులు ఎలా ఉండాలో చెప్పే దినచర్యను కూడా ఆయుర్వేదం సూచిస్తుంది అలాగే కాలాన్ని అనుసరించి మన అలవాట్లని ఆహారాన్ని ఎలా మార్చుకోవాలో చెప్పే రుతుచర్యను సైతం సూచిస్తుంది మన జీవన శైలి ఎలా ఉంటే మనం ఆరోగ్యవంతంగా సౌకర్యవంతంగా ఉంటామో ఆయుర్వేదం చెబుతుంది ఇంకా ముఖ్యంగా ఆహారానికి సంబంధించి ఆయుర్వేదం చాలా విస్తృతంగా వివరిస్తుంది ఆహారం అవసరం ఏమిటి ఎంత తినాలి ఎలా తినాలి ఎలాంటి వాతావరణంలో తినాలి అలాగే ఏమేం తినాలి ఇంకా ముఖ్యంగా ఏ ఆహారం తింటే మనలో ఏ భాగాలు ప్రేరేపితమవుతాయి ఆహారం ఔషధంగా కూడా ఉపయోగపడుతుందా ఒకవేళ ఏ ఏ ఔషధాలు వేసుకున్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇంకా ముఖ్యంగా పథ్యం అంటే ఏమిటి ఏ ఏ ఆహార పదార్థాలు కలిపి తీసుకోకూడదు ఏ సమయంలో ఆహారం తీసుకోవాలి ఏ ఏ సమయాల్లో ఏ ఏ కాలాల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి మనుషులందరికీ ఒకే ఆహారం సరిపోతుందా ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు కూడా ఒకే ఆహారాన్ని ఎందుకు ఇష్టపడరు ఎందుకు ఇష్టంగా తినరు మనం తీసుకున్న ఆహారంలో ఔషధాలు ఎందుకు కలిశాయి ఇలాంటి ఆహార సంబంధ సందేహాలకు ఆయుర్వేదంలో తప్ప ఇంకెక్కడా సమాధానాలు దొరకవు నేటి రోజుల్లో అందరూ కూడా ఇది వద్దు అది తినొద్దు అని చెప్పేవాళ్లే అయితే ఆచరణలో ఎందుకు ఇది సఫలం కావటం లేదు అందరూ ఒకే పదార్థాన్ని తినటం మానేయొచ్చా ఒకేసారి కేవలం ఒకే రసాన్ని లేదా రుచిని తీసుకోవచ్చా అందరూ ఇంకా ముఖ్యంగా పచ్చి ఆహారం మంచిదేనా మంచిదైతే అయితే ఎంతవరకు మంచిది అలాగే ఇలాంటి ఈ పచ్చి ఆహారాన్ని ఎంత శాతం తీసుకోవాలి ఇంకా ముఖ్యంగా అసలు మాంసాహారం మంచిదేనా లేకపోతే శాకాహారం మంచిదా అలాగే పాలు నెయ్యి నెయ్యి సంగతి ఏమిటి మంచిదేనా అలాగే మసాలాలు వీటి వివరణలు ఏమిటి ఇవన్నీ ఆహారం గురించి ఆయుర్వేదంలో చాలా వివరంగా సోదాహరణంగా మనకి వివరించారు వ్యక్తిగత కన్సల్టేషన్ కోసం సంప్రదించవలసిన మా హెల్త్ సెంటర్ చిరునామా డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ एम डी आयुर्वेद रक्षा आयुर्वेदालय प्लाट नंबर थर्टी राम नगर सीबीसीआईडी कॉलोनी हेदर नगर हेदराबाद फाइव लाखी फैबसइट अड्रस ड्यू डब्ल्यू डॉ मुर मनोहर डॉट काम फोन नंबर नई फोर सिस्व सीरोन डबल सेवन डबल फोर फाइव फोर फाइव फोर